ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2-3 రోజుల నుంచి కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నారని, అందుకే అయోధ్య రామిరెడ్డిని కలిసినట్టు చెప్పారు. ఆయన్ను కలవటం తప్ప అంటూ ప్రశ్నించారాయన. మైనార్టీలకు అన్యాయం జరిగితే ఆ ప్రభావం ఉమ్మడి కృష్ణా జిల్లాపై పడుతుందన్నారు. గెలిచే సీటును పొత్తులో భాగంగా వదిలేసుకోవటం సరికాదని, తనకు సీటిస్తే వ్యక్తిగత ఇమ్మేస్తో అయినా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మేము పార్టీని నమ్ముకొని, చంద్రబాబు గారిని నమ్ముకొని మేము పార్టీలో వచ్చాము. ఏమో జరుగుతుంది, కానీ ఈ 3-4 రోజుల నుంచి ఒత్తిడి ఎక్కువైపోయింది నా మీద. నాకు నమ్మిన వాళ్ళు కానీ, ప్రజలు కానీ, వెస్ట్ కాన్స్టిట్యూన్సీలో బాధల్లో ఉన్నవాళ్ళు కానీ, అందుకోసం ఒకసారి ఆయనతో కూడా కలుద్దామని చెప్తే వెళ్ళా, కలిసా, మాట్లాడా. ఆయన కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చాడు. వచ్చే 2-3 సీట్లు మైనార్టీ సీట్లు, దాంట్లో ఎలయన్స్ పెట్టుకుంటే వాళ్ళు నష్టపోతారని చెప్పాను. నేను చెప్పేది ఏంటంటే, గెలిచే సీటు వదులుకుంటాం మంచిది కాదు. ఇది మైనార్టీ కనుక ఇవ్వకపోతే దీని ప్రభావం ఉమ్మడి జిల్లా మీద పడుద్ది. కాబట్టి ఇప్పుడు అవతల పార్టీ మైనార్టీకి ఇచ్చినప్పుడు ఎస్సీలు ముస్లిమ్స్ చేస్తే వైసీపీ క్యాండిడేట్ గెలిచేస్తాడు. ఒక ముస్లిం క్యాండిడేట్ ఇచ్చి ఈ పక్క నుంచి కూడా ఉంటే, దాంట్లో నాలాటి వాడు ఉంటే, నాకున్న వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళు మనం వాళ్ళ ఓట్లన్నీ అప్పుడు పార్టీ కూడా చూడరు. నేను కనుక టీడీపీ జనసేన అలయన్స్లో ఉంటే అప్పుడు మైనార్టీ అందరూ జగన్మోహన్ రెడ్డిని కూడా మైండ్లో పెట్టుకోరు, జలీల్ ఖాన్నే మైండ్లో పెట్టేయటం అనేది పెద్ద గొప్ప కాదండి. ఇప్పుడు మంగళగిరిలో చేంజ్ అయ్యేలా అట్లా 100 చూపిస్తా ఎగ్జాంపుల్స్. గెలవాలి కదా, క్యాండిడేట్ ఏముంది? ఇన్ఛార్జీలు వేస్తే ఎమ్మెల్యేల కింద టికెట్ ఇచ్చినట్టు కాదు. నేను కూడా అనుభవం కలిగిన వాడిని. జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా 7 సంవత్సరాలు చేశా విజయవాడలో, వైఎస్ఆర్ పార్టీకి 5 సంవత్సరాలు చేశా. క్యాండిడేట్లు ఇచ్చినంత, ఇన్ఛార్జీలు ఇచ్చినంత మాత్రం క్యాండిడేట్ ఏముంది? ఇవాళ ఉన్న సర్వే రేపు ఉండదు, రేపు ఉన్న సర్వే ఎల్లుండి ఉండదు. గెలిచే క్యాండిడేట్ ఇచ్చుకోవాలి. దాని కాకుండా ఊరికే నంబర్ చూసుకుంటే కుదరదు.